హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎస్కే ఛానల్ అందరు బాగున్నారా ఈరోజు బ్రసల్ స్ప్రౌట్స్తో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను పచ్చి కొబ్బరి ఇంకా కొద్దిగా క్యారెట్ వేసి చేశాను చాలా బాగా వచ్చింది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఫస్ట్ బ్రసల్ స్ప్రౌట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కూర చేసేటప్పుడు చూపిస్తాను ఓకేనా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు సరేనా నేను వేయడం లేదు ఇప్పుడు కొద్దిగా శనగపప్పు వేసి కొంచెం ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పప్పు ఇంకా ఉల్లిపాయలు వేగే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే శనగపప్పు మాడిపోతూ ఉంటుంది సరేనా రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి నేను రెండు మిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసాను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలిపి ఇంకొక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీకు గార్లిక్ అవసరం లేదంటే ఉత్తి జింజర్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత బ్రసోల్ స్ప్రౌట్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ బ్రసోల్ స్ప్రౌట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి సరేనా ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రేటెడ్ క్యారెట్ వేసుకోవాలి మీరు క్యారెట్ని గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పర్వాలేదు నేను వన్ మీడియం సైజ్ క్యారెట్ వేసుకున్నాను క్యారెట్ వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మీకు కావాలంటే ఆలుగడ్డలు వేసుకోవచ్చు లేదంటే గ్రీన్ బీన్స్ కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చాలా బాగుంటుంది నేను అది కూడా ట్రై చేశాను ఇప్పుడు సింపుల్గా అయిపోవడం కోసం నేను ఈ రెండే రెండు వెజిటేబుల్స్ వేసి చూపిస్తున్నాను మూత మూసి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో తర్వాత మళ్ళీ ఇంకోసారి బాగా కలపాలి టూ మినిట్స్ తర్వాత ఇందాక నేను గ్రేటెడ్ క్యారెట్ వేసిన క్వాంటిటీ చూపించాను కదా ఆ కప్పులని కొన్ని వాటర్ పోసి బాగా కలిపి ఇంకా టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఈ వెజిటేబుల్స్ని చాలా చాలా బాగుంటుంది వాటర్ ఎక్కువ పోయద్దు సరేనా కొన్ని పోస్తే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత కూరకి సరిపడా కారం నేనైతే వన్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కారం వేసిన తర్వాత బాగా కలిపి ఇంకా మీడియం ఫ్లేమ్లో నీళ్ళు ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి స్మెల్ మాత్రం భలే వస్తుంది తెలుసా ఇప్పుడు మూత మూసేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాము కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాము వాటర్ మొత్తము ఎవాపరేట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను మీకు కావాలంటే ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కాకపోతే పచ్చి కొబ్బరి వేసిన టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎండి కొబ్బరి వేసింది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెండు బాగుంటాయి కానీ నేను ఈరోజు పచ్చి కొబ్బరితో చేసి చూపిస్తున్నాను కొబ్బరితో పాటే కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి సరేనా కూర ఎంత బాగా కనిపిస్తుంది కదా పచ్చి కొబ్బరి ఇంకా కరివేపాకు వేయగానే ఎంత మంచి అరోమా వస్తుందో చాలా చాలా బాగా వచ్చిందండి కూర డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఈ కూర మీకు చపాతీతో కానీ వైట్ రైస్తో కానీ లేదంటే చారుతో కానీ సాంబార్తో కానీ నంచుకోవడానికి చాలా 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 బాగుంటుంది పిల్లలకి ఈ విధంగా మనము ఎక్కువ వెజిటేబుల్స్ కూడా తినిపించేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి అయితే కొద్దిగా నెయ్యి వేసి పెడితే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు సరేనా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్